ప్రభు నందు దేవుని బిడ్డలారా, ఇదిన ధ్యానాంశము స్వస్థపడగొరుచున్నావా? యోహాను సువార్త 5:5-9 చదువుకుందాము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగొరుచున్నావా అని వాని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచెను. చదవబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ స్వస్థ పొందాలి అనేటటువంటి పట్టుదల రోగికి ఉంది. అందుకనే ఆ రోగి అన్ని సంవత్సరముల నుంచి అక్కడ వేచి ఉన్నాడు. దేవదూత నీళ్ళలో కొనేట్లో దిగి నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ నీటిలో ఫస్ట్ ఎవరైతే దిగుతారో వాళ్ళు స్వస్థపడతారు, కనుక ఇతను దిగాలి అనే కోరిక చాలా బలంగా ఉంది. అందుకనే అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ అతని దగ్గరికి దేవదూతల కంటేను సమస్త సృష్టికి అధిపతి అయిన దేవుడు అతని దగ్గరికి వచ్చి అడుగుచున్నాడని గమనించలేకపోయాడు. అతని మార్గంలో అతను ప్రయత్నించి ఫలితం పొందలేకపోయాడు. రోగి రోగిగానే ఉన్నాడు, కానీ అతనిలో పట్టుదల ఉంది, విధేయత ఉంది. ఇది గమనించిన ప్రభు రోగి దగ్గరకు వచ్చి, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా, ఆ రోగి ప్రభు మాటకు లోపడి వెంటనే స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచినట్లుగా మనం గమనిస్తున్నాం. అతని విధేయత అతన్ని స్వస్థపరిచింది. మారు మాట్లాడలేదు అతను, ఇది ఎలా సాధ్యము అనుకోలేదు. అతని చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అనుకుంటారు, రోగిగా పడినాడు కదా, వాడు పరిపెత్తుకుని ఎలా నడవగలడు అని అనుకుంటారు. కానీ రోగి అయిన అతను దేవుని మాటకి విధేయత చూపించాడు. దేవుని యొక్క శక్తిని చూశాడు. దేవుని యొక్క మాటకు లోబడి పరిపెత్తుకుని నడిచాడు. అతను ఎన్నో సంవత్సరాలుగా ఎదుగుతున్నటువంటి స్వస్థత క్షణములు అతను పొందగలిగాడు. ప్రియ సహోదరులారా, మన సమస్య ఏంటి? మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం సమస్య పరిష్కారం కోసం? శరీర సమస్య, లేకపోతే ఆర్థిక సమస్య, మానసిక సమస్య, కుటుంబ సమస్య, ఏ సమస్య, ఏ సమస్యని నేను పరిష్కరించడానికి ప్రభువుకు అసాధ్యమైనది లేదు. కానీ ప్రభువు మాటకు మనం లోబడి ఆయనకు మనం శాశ్వతంగా అప్పగించుకుని ఆయన దగ్గర మనం శాశ్వత పరిష్కారం పొందాలి. అందుకనే దేవుని వాక్యం ఇలా చెప్తుంది, 2వ దినం తా తరకరణ 16:9 తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుడికై యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారం చేస్తున్నది. ఇక్కడ స్వస్థత పొందబడుతున్నామని రోగిని అడిగాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, స్వస్థత పొందాడు. ఈ వాక్యం ప్రభు మన మెడికల్లో దీవించిన గాక. ఆమేన్.